హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వేప చెట్టు గురించి తెలుసుకుందామండి. మీ అందరికీ తెలిసిందే, కాకపోతే తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మనకి వేప ఆకులు అనేవి చాలా రకాలుగా ఉపయోగపడతాయి కదా. వేప ఆకులు ముఖ్యంగా కంటి సంబంధ సమస్యల్లో, పొట్టలోని పురుగులు తగ్గించడానికి, చర్మ సంబంధ సమస్యలు తగ్గించడంలో, డయాబెటీస్, దంత సమస్యలు, గుండె కాలేయ సంబంధ సమస్యలు తగ్గించడంలోనూ, అంతేకాకుండా ఇలా చాలా రకాల వ్యాధులు తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయన్నమాట. వేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన చర్మం రంగుకు కారణమైన మెలనిన్ ఉత్పత్తి ఎక్కువగా కాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఏదైనా మచ్చలు కానీ మన చర్మం పైన ఉంటే, నల్ల మచ్చలు కానీ లేదంటే చర్మం ఎర్రగా మారినా లేకపోతే ఇంకా వేరే ఏ కారణాల వల్ల అయినా చర్మం పైన మచ్చలు ఏర్పడితే గనక ఈ వేపాకులు అనేవి చాలా ఉపయోగపడతాయండి. చర్మం పైన ఎలాంటి అలర్జీ కానీ పింపుల్స్ లాంటివి ఏమైనా వచ్చినా గనక మనం ఈ వేపాకుల్ని ఒక గుప్పెడి తీసుకొని బాగా మరిగిస్తున్న నీళ్ళలో వేసి ఒక 5 మినిట్స్ అలా మరిగించేసి ఆ వాటర్ చల్లారాక స్నానం చేసిన, లేదంటే ఈ వేపాకులు తీసుకొని వాటిని బాగా మెత్తగా నూరి ఎక్కడైతే పింపుల్స్ కానీ అలర్జీ కానీ ఉంటుందో అక్కడ రాసుకొని ఆరిన తర్వాత గోరువెచ్చ నీళ్ళతో వాష్ చేసుకుంటే కూడా మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ వేప ఆకులను కొంతమంది తింటూ ఉంటారు. అయితే ఒక రోజుకి 4-5 తింటే చాలా మంచిదట. దీనివల్ల ఏమవుతుందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఈ వ్యతిరేకంగా పోరాడతాయంట ఈ వేప ఆకులు. అంతేకాకుండా ఇలా ఆకులను తినడం వల్ల చర్మం అనేది చైతన్యవంతంగా ఉంటుందంట, అంటే చాలా యంగ్గా కనిపిస్తారన్నమాట. ఇంకా ఈ వేప విత్తనాలు ఉంటాయి కదా, ఈ విత్తనాల నుంచి వేప నూనెని తయారు చేస్తారు. ఈ వేప నూనె అనేది డ్రై స్కిన్ మరియు చర్మంపై ముడతలు పోవడానికి బాగా పనిచేస్తుంది. మొటిమలు ఏమైనా ఉన్నా తగ్గిస్తుంది, దెబ్బల్ని కూడా త్వరగా తగ్గేలా చేస్తుంది, మచ్చలను పోగొడుతుంది, ఏమైనా పులిపురులు లాంటివి ఉంటే వాటిని కూడా తగ్గిస్తుంది. అంతేకాదండి, ఈ వేప నూనెని కొన్ని రకాల కీటకాలని చంపడంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ఇలా చాలా ఔషధ గుణాలు అనేవి ఈ వేప ఆకుకి, వేప నూనెకి ఉన్నాయన్నమాట. అయితే ఇలా ఇన్ని లాభాలే కాదండి, కొన్ని కొన్ని నష్టాలు ఉన్నాయి. అదేంటంటే మనకి అవగాహన లేకుండా తీసుకోవడం వల్ల మాత్రమే నష్టాలు ఉన్నాయి, కానీ సాధారణంగా అయితే వేప ఆకులు నూనె వాటి వల్ల లాభాలు మాత్రమే ఉన్నాయన్నమాట. అయితే నష్టాలు ఎలా అవుతాయి అనేది మనం తెలుసుకుందాం. జనరల్గా రోజుకి 4-5 ఆకులు కాకుండా ఎక్కువ ఆకులు తింటూ ఎక్కువ రోజులు ఇలా తినడం వల్ల ఏమవుతుందంటే లివర్ కానీ కిడ్నీస్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. అంతేకాకుండా ప్రెగ్నెంట్ విమెన్ ఏమైనా కానీ ఈ ఆకులను తీసుకుంటే సమస్యలు అనేవి వస్తాయి. ఈ వేప నూనె అనేది బర్త్ కంట్రోల్కి బాగా హెల్ప్ చేస్తుందట, అంటే పిల్లలు పుట్టకుండా అన్నమాట. అది ఎలా అంటే స్త్రీ అవయవాలు ఉంటాయి కదా, అంటే వెజైనా ఉంటుంది కదా, ఆ వెజైనాలో ఈ వేప నూనె అనేది రాసుకోవడం వల్ల, ఆ ప్లేస్లో రాయడం వల్ల స్పెర్మ్ అంటే శుక్రకణం ఉంటుంది కదా, అది 30 సెకండ్లో చనిపోతుంది అన్నమాట. అంటే అది వెళ్ళినా, లోపలికి వెళ్ళినా ఒక 30 సెకండ్స్లో చనిపోతుంది అన్నమాట. అంతేకాకుండా మరో 5 గంటల వరకు దీని ప్రభావం అనేది చాలా ఉంటుందన్నమాట. అంటే 5 గంటల్లో ఎలాంటి స్పెర్మ్ కూడా వెజైనాలోకి వెళ్తే బతకలేదన్నమాట. చర్మం పైన ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ఈ వేప ఆకును కానీ వేప నూనెను కానీ మనం నిరభ్యంతరంగా వాడవచ్చండి. కానీ శరీరం లోపల ఉండే భాగాలకు ఎలాంటి సమస్య అంటే ఎలాంటి అనారోగ్యం వచ్చినా కానీ తప్పకుండా దీనికి సంబంధించిన స్పెషలిస్ట్ని మాత్రం కలవాల్సి ఉంటుంది. అంటే కొంతమంది ఏంటంటే ఇలా న్యాచురల్గా కొన్ని మందులను తీసుకోవాలనుకుంటారు, అలాంటి వాళ్ళు చెప్తున్నాను. స్పెషలిస్ట్ని అయితే కన్సల్ట్ చేయకుండా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదండి, ఎందుకంటే అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఇది మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. సరేనా అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటికైనా సరే వేప చెట్లని నరక్కుండా బతకనిద్దామండి, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా. సో
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్.